హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ కాఫీ. నేను మీ చైతన్య. అబ్బాబాబా, బయట క్లైమేట్ అయితే మామూలుగా లేదు. సో అలా ముబ్బులు పట్టేసి చల్లగా అబ్బా, నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. అలా కిటికీలో నుంచి చూస్తూ నాకు నేనే కథలు చెప్పుకుంటున్నాను అనమాట. సో ఎనీవేస్, ఈరోజు మన మార్నింగ్ కాఫీలో టాపిక్ ఏంటి అని అంటే, సో మనం జనరల్గా ఏంటంటే ఎప్పుడైనా క్రేజీగా చేసేటప్పుడు మనం పార్ట్నర్స్ని వెతుకుంటూ ఉంటాం కదా. అలా ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో మనం ఏమైనా యదో పనులు చేసేటప్పుడు ఆర్ క్రేజీ థింగ్స్ ఏమైనా చేసేటప్పుడు మనకంటూ బెస్ట్ క్రైమ్ పార్ట్నర్స్లా ఉంటారు. సో అట్లా మీరు చేసే క్రేజీ థింగ్స్ కానీ, లేకపోతే మీకేమైనా కావాలి అన్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా, అలా మీకు సపోర్ట్ చేసే క్రైమ్ పార్ట్నర్స్ ఎవరు అనేది ఈరోజు మనం మన లైఫ్లో మాట్లాడుకుందాం. మనం ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నాతో మాట్లాడాలంటే మన మార్నింగ్ కాఫీ కాల్ చేసేయండి, హ్యాపీగా సరదాగా మాట్లాడేసేయండి. సో మొత్తానికి ఫస్ట్ కాలర్ రెడీ ఉన్నారు. హియర్ వి గో. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు? లక్ష్మి. లక్ష్మి గారు, ఎందుకు మీరు ఇన్ని రోజులు నాకు వరాలు ఇవ్వకుండా గ్యాప్ తీసుకున్నారు? లైన్ కలవట్లేదు, బిజీ అయిపోయావు బాగా. అయ్యయ్యో, పెరిగిపోయేసరికి పాత కాలర్స్ కి ఉండట్లేదు, అందుకని మేము కూడా కొత్త కాలర్స్ కి అవకాశం ఇస్తున్నాం. లేదు లక్ష్మి గారు, మీరు కాల్ చేయకపోతే నా మనసు లక్ష్మి 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 అని కొట్టుకుంటూ ఉంటుంది. ఏంటి లబ్డబ్ లబ్డబ్ అంటలేదా? అనట్లేదు ఈ మధ్య, లక్ష్మి 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 అంటుంది. సో ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏం చేశారు? దోశ. దోశ, ఓకే. సో ఏంటి సంగతులు, విశేషాలు? నేను ఏం తినలేదు, ఇంకా ఇంకా ఏం తినలేదు. మన లైవ్ అయిపోయాకే, లైవ్ అయిపోయిన తర్వాత తీరుబడిగా అప్పుడేనా? అవును, అదేంటో మీతో మాట్లాడకుండా బేసిక్ గా మన లైవ్ లో మీతో మాట్లాడకుండా నాకు తినాలని కూడా అనిపించదు, తిన్నా కూడా అరగదు. అందుకని ఒకటేసారి అందరితో మాట్లాడేశాక అప్పుడు సంతృప్తిగా వెళ్ళి కడుపు నిండా తినేసి వస్తా. నిజాలు చెప్పినా కూడా మీరు బిస్కెట్ అనే అంటారా? అయ్యో, ఏదో జోక్గా అన్నా, నువ్వు అబద్ధాలు చెప్పు నాకు తెలుసు కదా. కదా తింటే ఇంత హెల్దీగా మాట్లాడలేము. అవును, బేసిక్గా ఎర్లీ మార్నింగ్ మనం 7-7:30 మ్యాక్స్ 8 కల్లా టిఫిన్ చేయడం చాలా మంచిది. నాకేమైపోతుంది అంటే బేసిక్గా నేను ఇక్కడ బ్యాచులర్ని అనమాట, నేను ఒక్కదాన్నే ఉంటాను, అమ్మ వాళ్ళు ఎవరూ ఉండరు. సో నాకు టైమింగ్ మ్యాచ్ అవ్వదన్నమాట. ఎప్పుడన్నా తింటాను, 8 o'clock ఎప్పుడన్నా వెళ్ళి తినేసి రావడమో బయట ఎక్కడైనా అలా ఎప్పుడన్నా చేస్తాను, కానీ బట్ డైలీ అంటే కష్టం. ఇంకా ఒకటేసారి నా ఆఫీస్ అయిపోయాక వెళ్ళి తినేసి వస్తాను. సో అది ఇంకేంటి లక్ష్మి, ఏమైనా టైంకి తింటూ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి మీ పనితో పాటు. అంతే అంటారా? అంతే, మీరు చెప్పారంటే అంతే. సో ఈరోజు ఈరోజు టాపిక్ విన్నారా? మీకు మంచి క్రైమ్ పార్ట్నర్స్ ఎవరు, ఏదన్నా ఎవరికి దొరకకుండా ఏదైనా ఏదో పని చేయాలంటే, అంటే మీరు ఏదైనా క్రేజీ పనులు చేయాలంటే మీకు మంచి క్రైమ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉన్నారా? నాకు క్రేజీ పార్ట్నర్ ఎస్ ఉన్నారు. ఎవరు ఎవరంటే, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యింది అయితే శివ. శివానా? అయ్యయ్యో, శివని కూడా మీ బ్యాచ్ లో కలిపేసుకున్నారా? అమ్మో శివ ప్రాణం. అయ్యో, నాకు ఫస్ట్ నుంచి డౌటే శివ అన్ని క్రైమ్స్ చేస్తుంటాడని. నాకు దేవుడిచ్చిన తమ్ముడు శివ. అంటే అంత ఏజ్ ఉందా శివకి? ఇన్నాళ్ళు మోసం చేస్తున్నాడు శివ. ఎవరిని? శివకి నేను ఎంత 24-25 ఉంటే అనుకున్నాను. ఈ లెక్క ప్రకారం శివకి కనీసం 45 ఉండాలి. తమ్ముడు అంటే నాకు తెలుసు లక్ష్మి గారు, మీరు అలా కాపాడాలని ట్రై చేయొద్దు, ఓకేనా?
ఏం కాదు, శివ చాలా మంచోడు, అన్ని నిజాలు మాట్లాడతాడు, ఎవరినైనా సరే కలుపుగోలుగా మాట్లాడతాడు. సూపర్ సూపరా, సూపరా సూపరా. అప్పుడప్పుడు అప్పుడప్పుడు స్టార్టింగ్ లో కూడా కలుస్తాడు. అవునా? ఇన్స్టాగ్రామ్ అసలు మొన్న క్రేజీ అంటే అనుకోకుండా వీడియో కాల్ చేశాడు. అసలు ఎగిరి గంతేయాల్సిన అనిపించింది నాకు ఈ వయసులో. ఎగిరి గంతేసారా లేదా ముందు నాకు అది చెప్పండి ఫస్ట్? ఇలా మనసులో వేసా. మనసులో వేసారా? మొత్తానికి అలా ఫుల్ చాలా మంచోడమ్మా శివ. ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ అబ్బాయి చాలా మంచి. ఈ రోజు కాదు ఇంకో 4 రోజులు అన్నం తినడు. అవునా? బేసిక్గా నేను లైవ్ కి వచ్చే ముందు ఎలా అంటే ఒక్కొక్క పిల్ల కనుక వెనక్కి తిరిగింది కదా, రావాలి రావాలమ్మ రావాలి రావాలమ్మ రావాలి అని అలా. సో మొత్తానికి మరి శివకి మీరు సంబంధాలు చూడరా, తమ్ముడు కదా. మీరు అలా అనుకుంటున్నారు, శివ ఇంకొకలా అనుకుంటున్నాడు. ఎందుకు అలాగా అనుకోడు అక్క అండి? మీరు తెలిసిపోతా ఉంటాయి మాకు. కాదు మీరు అక్క అండి ఇంతేనా అర్థం చేసుకుంది శివని. శివ లైఫ్ లో సెటిల్ అవ్వాలి, తర్వాత తన గోల్ ఉంది, ఆ గోలు తన నిజం చేసుకోవాలి అంతేనా? కానీ నిజంగా మీ ప్రేమకు మాత్రం హ్యాట్స్ ఆఫ్. నిజంగా అంటే ఇప్పుడు మన చుట్టాలలోనో లేకపోతే మన ఇంట్లో వాళ్ళనో ఇష్టపడేది వేరు, కానీ బట్ మనకి అనుకోకుండా పరిచయం అయ్యే వాళ్ళు మనకు మన చుట్టాలు మన రిలేషన్ అంత స్వార్థం ఉంటుంది. స్వార్థం లేనిది శివదే నాది స్నేహం. వా, ఏమైనా చెప్పారా? స్నేహమే రా జీవితం, సరే ఇప్పుడు శివ గురించి ఒక పాట పాడండి. సన్నిధి స్నేహమే నా పెన్నిధి, స్నేహమే హాయ్ స్నేహమే జీవితం, స్నేహమే శాశ్వతం. కత్తిల పదునైన చురుకైన మా శివ. సో అలా జరుగుతుంది అన్నమాట అయితే. బట్ ఎనీవేస్ లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్లానే కాల్ చేస్తూ ఉండండి మన మార్నింగ్ కాఫీకి. సరే నేను ఊరికే జోక్గా అన్నాను, మీరు మళ్ళీ ఏం ఫీల్ అవ్వకండి. బట్ ఇలా అంటే మీ అభిమానం ఎప్పుడు మా మీద ఉండడం మాకు ఆల్వేస్ హ్యాపీయే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ రెడీ ఉన్నారు. హియర్ వి గో. హలో గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ చైతన్య అక్క. గుడ్ మార్నింగ్ చెల్లి. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరు అక్క? నేను సాహితి. కాదక్క. స్వీటీ కాదు. ఫస్ట్ లెటర్ చెప్పు. ఫస్ట్ లెటర్ చెప్తాను, ఈజీగా కనుక్కుంటావు. చెప్పు. నా లెటర్ నా నేమ్ లో ఉండేదే 4 లెటర్స్. మళ్ళీ ఫస్ట్ లెటర్ చెప్తే 3 లెటర్స్ ఇంకా ఉండేది. ఏ లేదు, మీ ఫస్ట్ లెటర్ చెప్పి చెప్పేస్తా. సాహితి వాళ్ళ అక్కని చూడు. ఇందు క్షమా. ఏంటక్క నన్ను ఎప్పుడు గుర్తుపట్టావు నువ్వు? చూసా నేను సాహితి అన్నాను అంటే మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు అయి ఉంటారనేగా. ఇందు అని కూడా చెప్పాలి కదా నువ్వు. సాహితి నేమ్ ఒకటే. ఇక్కడ నుంచి ఫస్ట్ నేను ఇందు అన్నాకే సాహితి అంట. ఓకేనా? ఓకే అక్క. ఓ ఇందు మా ఇందు చిరాకు పడకు ముందు ముందు. ఏంటి సంగతిలో ఏం చేస్తున్నావు? లేదురా, నీ మాటలు విన్నాను కదా ఇంకా తినేస్తాను. ఎందుకు అక్క? ఎప్పుడు తినవు నువ్వు? ప్రోగ్రామ్ అయిపోయినాకనే తింటావా? ఎస్. తింటే నిద్రపోతా, ఇంకా పని చేయను. ఏం పని చేస్తావు? మాట్లాడేది కూడా పనే కదా. రాదు, నువ్వు ఎప్పుడైనా గమనించు. కాకపోతే ఇక్కడ ఎలా ఉంటది అనుకుంటున్నావు? అసలు తినకపోయినా మాట్లాడలేము,
ఎక్కువ తిన్నా మాట్లాడలేము నిజంగానే. నువ్వు ఈ పని కాదు, ఏ పని అయినా సరే బాగా ఫుల్గా తిన్నావు అనుకో, బాడీ అంతా ఒక తెలియని బద్ధకం వచ్చేస్తుంది, పని చేయలేము. అవును, అసలు తినకపోయినా ఓపిక రాదు, ఇంట్రెస్ట్ రాదు, పని చేయలేము. అవును, ఆ మిడిల్లో తిని తిన్నట్టుగా ఏమైనా తిన్నావు అనుకో, అలా ఎనర్జీ కొంచెం మెయింటైన్ అవుతుంది, అట్లా పని చేయగలుగుతాం. కాఫీ తాగుతావా లేదా? నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరురా, అందుకే తాగట్లా. మళ్ళీ మార్నింగ్ కాఫీ ప్రోగ్రామ్ కోసమో కాఫీ తాగాలి కదా నువ్వు. నేను మార్నింగ్ కాఫీకి వస్తున్నాను. ఎందుకు వస్తున్నానో తెలుసా? కాఫీ లాంటి మీ అందరి మాటలు వినాలని వస్తున్నాను. అబ్బా, చీరలు సూపర్ ఉన్నారక్క మీరు. అంతే అంటావా? ఇంకా అలనాటి జ్ఞాపకాలు గట్టికనే వచ్చాడు సారీ, అది ఇంకా బాగుంది అక్క దీనికంటే. దీనికంటే అది ఇంకా బాగుందా? ఏ కలర్ సారీ? ఏదో పింక్ కలర్ పూలు ఉన్నాయి చూడక్క. అవును, కాటన్ చీరనేమో అది. అవును, నేను అది ఈరోజు చీర కట్టుకొచ్చుకోమని చెప్పుదాం అనుకున్నాను అక్క, నువ్వే కట్టుకొని వచ్చినావు. నాకు తెలిసిపోద్దురా, నువ్వు అలా మనసులో అనుకుంటే నాకు తెలిసిపోద్ది. నీ మనసు నాకు తెలుసు. ఇలా కొంతమంది కుళ్ళుకుంటూ కూడా ఉంటారు, అది కూడా నాకు తెలుసు. మనం ఇలా బాగా మాట్లాడుకుంటుంటే చూసే వాళ్ళు కొంతమంది కుళ్ళుకుంటూ ఉంటారు, అది కూడా తెలుసు నాకు. ఏంటి వీళ్ళిద్దరికి ఎప్పుడు పని ఉండదా, వీళ్ళు ఎప్పుడు ఫోన్ చేసుకుంటుంటారు అనుకుంటారు. అంతేరా, అభిమానం విలువ కొంతమందికి ఏం తెలుస్తుందిరా? అంతే అక్క, అంతే. వాళ్ళు ఏ కాడికి పువ్వులు ఇద్దామా, అంతే. సో ఇందు, ఈరోజు టాపిక్ విన్నావా? నువ్వేమన్నా ఒక క్రేజీ పనులు చేయాలంటే నీకు మంచి క్రైమ్ పార్ట్నర్ ఎవరు? మా ఫ్రెండ్స్ అక్క. పేర్లు చెప్పు. దివ్య దీప్తి, కళ్యాణి. దివ్య దీప్తి, కళ్యాణి. కళ్యాణి గుఫ్రాణ. అంటే మీ నలుగురిలో ఫస్ట్ ఈ పని చేద్దాం, ఈ క్రేజీ పని చేద్దాం, ఏదో పని చేద్దాం అని మొదలు పెట్టేది ఎవరు? నేనే. నువ్వేనా? అదే, ఇలాంటి వాటిలో మనం ముందుండాలిరా. అవును, లేకపోతే తప్పు. ఏం చేస్తుంటామంటే అక్కడ క్లాస్ జరుగుతుంటది కదా, బెంచెస్ పైన కూర్చుంటాం కదా, వాళ్ళు చున్నీలు కింది కొని ఉంటాయి కదా అక్కడ బెంచ్లు సందులో, కాళ్ళతో ఎగ్గుకుంటూ కూర్చుంటాం నలుగురం కూర్చొని. అయ్యయ్యో, క్లాస్ వినకుండా వాళ్ళకి సతాయిస్తుంటాం. క్లాస్ వినరా? అంటే వింటాం, అక్క ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు బాగా అందరం వింటాం. అంటే మీ నలుగురికి ఇంట్రెస్ట్ ఉంటే నలుగురు వింటారు, మీ నలుగురులో ఎవరికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఎవరు వినరా? ఎవరు నేను నీ కూడా. ఇదేం కాన్సెప్ట్ రా బాబు. సో మొత్తానికి అలా అనమాట. సో ఎందు ఏదైనా పాట పాడవా? నేనే అడుగుదాం, ఇప్పుడే అడుగుదాం అనుకుంటూ ఉన్నా, పాట పాడతాను అక్క నీ కొరకి అని. పాడు. చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, సింగారం అనే దారంతో చేసింది చీర, ఆనందం అనే రంగులనే అద్దింది చీర, మమకారం అనే మక్కం పెట్టేసింది చీర, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, మమ మడికట్టుతో నువ్వు పూజ చేస్తే గుడి వచ్చి దిగి వచ్చును దేవుడు, ఎంకి కట్టుతో పడకడింట చేరితే గుండె జారి చూస్తాడు పురుషుడు, దండాలే పెడతారు అందరూ, అన్నం తిన్న తదుపరి నీ మూతిని తుడిచేది, కన్నీరై ఉన్నప్పుడు నీ చెంపను తడిమేది, చిన్న చీర కొంగులో నా కన్న తల్లి ఉంది, చీరలోని గొప్పతనం తెలుసుకో, ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో, పసిపాపాల నిద్రపోయినప్పుడు అమ్మ చీరే మారేను ఊయలగా,
పువ్వై నువ్వు విచ్చుకున్నప్పుడు ఈ చీరేగా అందాలకు అడ్డుతెరా, గాలి ఆడక పోసినప్పుడు ఆ పైటుగా నీ పాలు గవించామరా. అంతే అక్క. మరి నువ్వు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ పాట మొత్తం? నేర్చుకున్నాను చాలా రోజులు అవుతుంది అక్క. బట్ బాబాడు అర్థమైందిరా. ఇంకేం సంగతులు? అయితే ఇక స్కూల్ మొదలైన దగ్గర నుంచి ఇంకా కష్టమేగా నువ్వు ఫోన్ చేయడం. కష్టమే అక్క. ఇంకెప్పుడన్నా సెలవు అయి దొరికితేనో లేకపోతే బంక్ కొడితేనో చేస్తావేమో. రిజల్ట్స్ వచ్చినాయి అక్క. ఏయి ఎన్ని వచ్చినాయి? 345 అక్క. ఏయి మనకి చాలు రా, ఎంతకన్నా ఎక్కువ వస్తే తట్టుకోలేము మనం. చాలు, అంత చాలు మనకి. సో ఇంట్లో ఏమైనా టార్గెట్స్ పెడతారా, ఇంత ఇన్ని మార్కులు రావాలి, ఇంత ర్యాంక్ రావాలి నీకు అని? డాడీ పెడుతుండే కానీ ఈసారి ఏమో అంత ఈజీగా వదిలేస్తున్నాడు అక్క. అవునా? లేకపోతే తిడతాడా ఎప్పుడైనా? చాలా తిడతాడు అక్క, మార్క్స్ రాలేదని. అయ్యయ్యో, ఇంకా ఈ దెబ్బతో చలరేగిపోతాము నెక్స్ట్. అంతేనా? అంతే అక్క. ఓకేరా. ఎనీవేస్ ఫోన్లే మంచి మార్కులు వచ్చాయి చాలు. చదువు అనేది నాలెడ్జ్ కింద ఉపయోగపడుతుంది, కాకపోతే మరీ ఎక్కువ కాకపోయినా ఇంకొంచెం తెచ్చుకోవడానికి ట్రై చేయి. ఓకేనా? ఓకే అక్క. ఓకే నాన్న, బాయ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఇట్లానే కాల్ చేస్తుండు. ఈరోజు టాపిక్ గుర్తుంది కాబట్టి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇంకో కాలర్ రెడీ ఉన్నారు, మాట్లాడేద్దాం. హియర్ వి గో. హలో, గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్ అక్క. అఖిల్? అవునక్క. ఏం చేస్తున్నావు అఖిల్? ఏం చేయట్లేదు అక్క. ఏంటి సంగతులు, విశేషాలు? ఏం లేవు అక్క. బజ్జి తినేసావా అక్క? బజ్జి తిన్నానక్క. నీకోసం బజ్జి మీద నేను ఒక పాట రాస్తాను తమ్ముడు. ఏమంటావు? కానీ తెలుసా, మార్నింగ్ బజ్జి తింటే ఎక్కువ గ్యాస్ ఫామ్ అయిపోద్ది నాన్న, మంచిది కాదు. తెలుసు అక్క. గ్యాస్ ఫామ్ అంటే మానేయడానికి చూస్తున్నా. మానేయాలి కూడా, లేకపోతే తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే. సో బజ్జీ మానేసి ఏదైనా కొంచెం ఇడ్లీయో లేకపోతే ఇంకేదైనా వేరే టిఫిన్సో అట్లాంటివి అలవాటు చేసుకో. కానీ ఎర్లీ మార్నింగే బజ్జీ తినేస్తే చాలా గ్యాస్ ఫామ్ అయిపోయి, అది ఇప్పుడు తెలియదు కొన్ని రోజుల తర్వాత చాలా హెవీగా బయటపడుద్ది. ఏదైనా సరే వెంటనే చూపించదు అన్నమాట. సో ఇప్పుడు నువ్వు మానేసి, లేకపోతే ఇప్పుడు నువ్వు తినేదంతా అలా 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 పేరుకుపోయి ఒక 6 మంత్స్ తర్వాత 1 ఇయర్ తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది. మానేసి. సో అఖిల్, మరి నువ్వు ఏమైనా ఒక క్రేజీ పని చేయాలనుకుంటే నీ క్రైమ్ పార్ట్నర్ ఎవరు? మనకి అవన్నీ ఏం లేవు అక్క పెద్దగా. అంటావా? కాదన్న, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు కదా, నాకు ఒక 3 రీజన్స్ చెప్పు ఎప్పుడు హ్యాపీగా ఎలా ఉండగలుగుతావో. హ్యాపీగా అంటే మీ షో చూస్తేనే హ్యాపీగా ఉంటుంది అక్క. ఈసీ ఛానల్ ఇది. అంతే అంటావా? అంతే అక్క. తాతగారు ఏం చేస్తున్నారు? ఉన్నారక్క. ఉన్నారా? ఉన్నారక్క. ఏదో ఒకసారి తాతగారికి ఇవ్వు అక్క. ఏదో ఒకసారి తాతగారికి ఇవ్వు అంటున్నా. తాతగారికా? ఇవ్వమంటారా? ఇవ్వు. ఆయన ఇబ్బంది లేకుండా మాట్లాడతారు అంటే. హలో తాతగారు, ఎలా ఉన్నారు? హలో, నమస్తే తాతగారు, ఎలా ఉన్నారు? అమ్మా నమస్తే అమ్మగారు. అమ్మా ఎలా ఉన్నారు తాతగారు? బాగున్నా. ఆరోగ్యం బాగా ఆరోగ్యం బాగా కాల్ చేయాల్సింది తప్పు. అవును, కుర్రోడికి వాళ్ళు లేరమ్మా. అఖిల్కి అమ్మా. ఏంటి తాతగారు? అఖిల్కి ఎవరు లేరమ్మా, అమ్మ నాన్న వేరే వాళ్ళకి వెళ్ళిపోయారు. అవునవును, మీరే చూసుకుంటారంట కదా చెప్పాడు. అవునమ్మా, ఇంకా తప్పక కూడబెట్టు కదా, తప్పక మరి. అదే కదా, సాగుండా చేయండి కదా అమ్మా. మీరే కష్టపడి మీరే చూసుకుంటున్నారా?
మీ ఓపికకి మెచ్చుకోవచ్చు తాత గారు. మీ ఆరోగ్యం అంతా బాగుందా? నాకు ఆరోగ్యం బాగాదమ్మా. అత్తగా ఉన్నతం తిన్నాడు పోయింది మంచి మా ఆవిడకి. మరి టైంకి భోజనం చేస్తున్నారా? హలో శనివేశ్ తాతగారు, మీ ఆరోగ్యం కూడా జాగ్రత్త. సో మీరు అఖిల్ని చాలా బాగా చూసుకుంటున్నారు ఇంత ఏజ్లో కూడా. దానికి నిజంగా అంటే చాలా తక్కువ మంది అంత ఎక్కువ బాధ్యత తీసుకోగలుగుతారు. సో మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో నేను ఖచ్చితంగా కుదిరితే ఒకసారి నేను మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. తప్పకుండా కలవడానికి చూస్తాను. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనతో మాట్లాడడానికి ఇంకొక కాల్ రెడీ ఉన్నారు. హియర్ వి గో. హలో, గుడ్ మార్నింగ్. హలో, ఇలా వచ్చి అలా కాల్ కట్ అయిపోయింది అనమాట. సో దానికి నేనేం చేయలేను. ఎనీవేస్, ఇది ఇవాళ మన లవ్లీ మార్నింగ్ కాఫీ. మళ్ళీ మనం మండే మార్నింగ్ మనం మార్నింగ్ కాఫీలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్స్ లవ్లీ కృష్ణ చైతన్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.